సామాజికవేత్త పాఠశాల ఇన్ఛార్జ్ శేఖర్ గారు మరియు ఉపాధ్యాయులు ఫ్రెష్గా వచ్చినటువంటి లీడీ ట్రైనీస్ మన గౌరవ కలెక్టర్ గారు మన డిఓ గారు చేయించిన స్థానిక మరి నాలుగోసారి కూడా మళ్ళీ జగిత్యాల జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ముందుంచాలంటే అదే ఉత్తేజంతో నూతనంగా ఒక పేరు పెట్టుకొని విజయ ఉత్తేజం అనేటువంటి పేరు పెట్టుకొని మరి ముందుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు మరి డిఓ గారు ఆదేశించారు. జగిత్యాల పట్టణంలో ఉంటున్నటువంటి మరి సామాజికవేత్త గౌరవనీయులు పెద్దలు రేగొండ నరేష్ గారు మనకు రావడం మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. తను గత 2 సంవత్సరాల నుంచి దాదాపు ఇప్పటికే మరి విద్యార్థులకు 1 లక్ష రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అడగానే దాదాపు ఇప్పటి వరకు 50 రూపాయలు మరి వివిధ పాఠశాలలకు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే మనకు ఆర్థిక సాయం అందిస్తుందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు మార్నింగ్ కూడా కొన్ని సందర్భాల్లో తినకుండా వస్తారు. మరి ఇచ్చేటువంటి తను ఇచ్చేటువంటి సహాయంతో మార్నింగ్ కూడా పిల్లలకు టిఫిన్ ఏర్పాటు చేయాల్సిందిగా మరి ప్రధాన ఉపాధ్యాయులు కోరుతా ఉన్నాను. ఈవినింగ్ ఇవ్వడమే కాదు మార్నింగ్ కూడా ఇవ్వండి. అదేవిధంగా ఖచ్చితంగా పిల్లలు కూడా ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం చదివి మరి పాఠశాలలో 100% తీసుకురావాలని చెప్పి అదేవిధంగా మేడం గారు కొట్టినట్టు మరి జీపీఏ పాయింట్స్ కూడా తీసుకురావాలని చెప్పి సందర్భంగా కొడతా ఉన్నాను. బీదవారు మేము ఇంటికో ఎక్కువ తల్లిదండ్రులను అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు రాత్రమిక పడదమిక తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. కాబట్టి ఆ విద్యార్థులకు ఈ ఉత్తీర్ణ శాతాన్ని పెంచడానికి ఈ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు ఈ చేయితను అందిస్తున్న రేగొండ నరేష్ గారు మా విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 10వ తరగతి పిల్లలకు ఈ కార్యక్రమం 3 సంవత్సరాల నుండి చేపట్టడం జరిగింది. దీనిని ప్రతి సంవత్సరం పిల్లలు కష్టపడి చదువుకొని వాళ్ళ బాధ్యతగా చదువుకుంటూ మంచి ర్యాంక్ సాధించారు. ఇప్పుడు కూడా ఈ పాఠశాల పిల్లలు ఈ ర్యాంక్ సాధించాలని 10th ర్యాంక్ సాధించాలని దాని విషయంగా ఉత్తేజం కార్యక్రమం స్నాక్స్ ఇవ్వడం సాయంత్రం టైంలో ప్రొద్దున టైంలో ఏం తినకొచ్చినా తినొచ్చినా కానీ ప్రతి ఆకలితో ఉన్న లెక్కలో 1 గంట 2 గంటలు ఎక్కువ కూర్చుండి చదవగలుగుతారని ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి నా వంతు సహాయంగా చిన్నగా తోసినంత నా వంతు సహాయంగా నేను మీకు స్నాక్స్కి అందివ్వడం జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదువుకోవాలి. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన మీద ఎంతో ఆశలు పెట్టుకొని మనం చదివేయాలని ఒక సంకల్పంతో పాఠశాలకు పంపిస్తున్నారు. దీన్ని మన శ్రద్ధగా విని మీరు మనసులో ఏమేమనుకున్న విషయాలైనా ఏదైనా కానీ గురువులకు చెప్పి వాళ్ళ క్రమశిక్షణతోని చదువుకునేది శ్రద్ధగా విని ఖచ్చితంగా 10 GB పైన ర్యాంక్ సాధించాలి. ఎందుకంటే మనిషికి ఒక గోల్, చదివితేనే మనం ఏడికి పోయినా ఏం చేయాలంటే చదువు ఇంపార్టెంట్, చదువు రాంతి ఏం చేయలేం. అడవాల సుజాత ఇవాళ రాష్ట్ర స్థాయిలో డాక్టర్ గ్రేట్ ఎంఈఓ గారు నారాయణ గారు ప్రధాన ఉపాధ్యాయులు కానీ నేను అందరము ఏ విధంగా ఏ స్థాయి నుండి వస్తామంటే ఈ విధంగా చదువుకొని బయట ఒక మంచి గుర్తింపు వస్తేనే మనం చదువుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి ఉన్న 10th పిల్లలు కానీ 1st క్లాస్ నుండి 10th వరకు వచ్చే పిల్లలు కానీ మంచి ర్యాంక్ సాధించాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. ఏ చెడు అలవాట్లు పోకుండా ఫేస్బుక్లు సెల్ ఫోన్లు అనేది దూరం పెట్టి మంచి ర్యాంక్ సాధించాలి, ర్యాంక్ సాధించాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
కార్యక్రమానికి చేసిన మండల విద్యార్థిని విద్యార్థులకు సహా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పాఠశాల చేస్తున్నాం.